నేనెవరో నాకే చెప్తున్నారు, నాకు తెలీదు నేనేంటో, చిన్న పిల్లని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ కేమ్ ఆఫ్ అండ్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా. సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ హూ ఐ యామ్. తీసుకోలేకపోతావా ఏదైనా? నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు, బాధ సాను చూపించలేవు. ఏడ్చేస్తాను నేను అది అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది కానీ ఎండ్ ద డే నేను చిన్న పిల్లని, అమ్మాయిని, తెలుగమ్మాయిని, నాకు ఎవరూ లేరు సపోర్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరైనా సూటిగా నన్ను ఏదైనా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి. నా వెనకాల నుంచి ఫైట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్ ఆ బోల్డ్నెస్ నేను నాకు తప్పలేదు భయ్యా. కళ్ళల్ని ఇప్పటికి నీళ్ళు వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు వస్తున్నాయంటారో, ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి, ప్రేమించాము. సీ నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా, వెన్ యూ డేటింగ్ సమ్మన్ వాడే అమ్మా నాన్న ఇది ఇది గుర్తురాగానే నాకు లోపల నొప్పేస్తుంటది. మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం అంత అయిపోయిందా అంత తీసుకొని బ్రదర్ అనగానే వాడు ఏదో చేస్తాడు. దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. వెనట్ డబ్బుల్ అయి ఉండొచ్చు, జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని దెబ్బలు అయితే తినాలి. మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నెగిటివిటీ నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ యూర్ యూ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ నీకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఇన్ఫర్మేషన్ లేదు. ఏజ్ వచ్చింది నిజం చెప్పాలంటే, నీకే చూడడానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నావు. ఎంత మంది డేట్ చేసావు? నేనా? ఐఎమ్ ఎట్ మై 4th నౌ. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు డేటింగ్ లో ఉన్నావా? అంటే నేను ఉన్నాను ప్రస్తుతం, ఆయన ఉన్నాడో లేదో తెలియదు నాకు. సీ జనరల్ గా నేను ప్రేమిస్తాను, వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక. కానీ నేను జనాలను ఎప్పుడో ఒక ఎజెండాతో, వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఈ ప్లాన్స్ తో ప్రేమించాను. నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను. అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా, తెలిసైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది, బిజినెస్ అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. నేను నా లాస్ట్ రిలేషన్షిప్ 1.5 ఇయర్ ago I broke it off. 1.5 ఇయర్ తర్వాత I met someone and సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిప్స్ అన్ని వచ్చాయి, ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్, నువ్వు బికినీ వేసుకున్నావు, నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను. లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను, సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను, నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇంకోటి పాప మరి జెలస్ గా ఫీల్ అవుతున్నాడు నేను బికినీ వేసుకున్నానో, లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తున్నానో నేను పాపం అర్థం చేసుకోగలుగుతాను. కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా. సో రైట్ నౌ ఐ రియలీ లైక్ వన్ గై, ఓకే, హీస్ ఫ్రమ్ బాంబే. బట్ ప్రాబ్లమ్ ఈజ్ వాడికి నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు. క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అని అడగలేని ఏం చేయను. సో వదిలేసి పెట్టా, బట్ మై హార్ట్ లైక్ ఐఎమ్ ఇన్ లవ్. నేనైతే అవుతుంది తర్వాత. ఈ 4 బ్రేకప్లకి రీజన్ సేమ్ రీజన్ లేదు? 4 బ్రేకప్స్ అని కాదు, ఐ థింక్ మై బిగ్గెస్ట్ బ్రేకప్ వాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ. అంటే లాంగెస్ట్ ఐ హావ్ డేటెడ్ సమ్మన్ చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, దాన్ని కౌంట్ లెక్కల్లో అలా కాదు. చిన్నప్పుడు కాకుండా అయితే నిజం చెప్పాలంటే 3 లవ్ స్టోరీస్, దిస్ ఇస్ మై 3rd 1. చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి, దాని తర్వాత 2nd 1 వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్. 6 ఇయర్స్ 5 ఇయర్స్ చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు ఒకటే ఒక ప్రాబ్లం శివ, నా క్యారెక్టర్ ని హనుమంతుడు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఇస్ అ వెరీ, నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయంటే చూపించలేము మనం. నా అకౌంట్ స్టేట్మెంట్ చూపిస్తాను, నేను ఏం చేయలేదని ప్రామిస్ చేస్తాను తప్ప నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు, నువ్వు ఏం చేసి ఉండవా, ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ. నీ లోపల ఉన్న ఒక అమ్మోరు తల్లి లేస్తుంది. సో నా అమ్మోరు లేవంగానే వెంటనే
అగైన్ నాట్ డేటింగ్ ఎనీవన్, నాట్ సీయింగ్ ఎనీవన్. ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది. 100% తెలుగు అమ్మాయి, నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాంట్. ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్ బట్టల వల్ల, నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల. అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తాను ఒక 10 పేర్లు చెప్పమంటే 20 ఏళ్ళు 20 ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హూ కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హూ వాజ్ డీలింగ్ విత్ స్టఫ్ లైక్ దిస్. హిందీలో ఉన్నారు చాలా, హిందీలో చాలా ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను, సగం సౌత్ ఇండియాలో పెరిగాను. మా నాన్న పారామిలిటరీ CISF సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను. సో నేను ఫుల్ తెలుగు కాదు, ఫుల్ హిందీ కాదు, కానీ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వెరీ ఓపెన్ మైండెడ్. బట్ వరల్డ్ అలా లేదు. ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. బట్ నేను ఐ వాజ్ టూ మచ్ ఫర్ టూ ఎర్లీ. ఒక 5 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను. సో జనాలు రెడీగా లేరు పాపం అప్పటికి. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన ఉందా? ఉంది, 100% నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని. కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్, ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ టైప్ లో, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు అమ్మ నాన్న ప్రేమ ఏంటో తెలుసు, నీకు నమ్మకం ఉంది, సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు, లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. నాకు తెలీదు, నాకు చిన్నప్పుడే మా మదర్ వాజ్ గాన్, నన్ను ఎవరు పెంచలేదు, నేనే పెంచుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 11 ఏళ్ళున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్ ఇది రైట్ రాంగ్ అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేను అనుకో, బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా లాట్లే ఎవడు చెప్పకండి అంటాను. కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను, నేను అందరు చెప్పింది వింటాను, వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్. పెళ్ళి ఐ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అంటే నేను ప్రేమించిన వాడిని బాబు నేను వీడినైతే చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా అంటే హ్యాపీగానే కాదు, వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు, వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్. అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు, లేకపోతే 10 ఇయర్స్ పట్టచ్చు, యూ నెవర్ నో. సో ఊరికి పార్టీ కావాలా చెప్పు పుష్ప, నీ ఊరికి మంట కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను, దానికి నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గై దట్ ఐ వాజ్ డేటింగ్, ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ, నాకు నీ నవ్వు ఇష్టం, నాకు నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే వావ్ ఫైట్లీ దొరికాడు అనుకున్నాను. వారు వెంటనే వాల్ మారిపోయాడు 8 నెలల తర్వాత. సేమ్ నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి, సేఫ్టీ కావాలి. వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట, కానీ అలా కుదరదు కదా. నేను ఆల్రెడీ ఐఎమ్ సెట్ పర్సనాలిటీ, గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ 100% వస్తుంది. నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్డ్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే, యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను. హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా 2 వీక్స్ 3 వీక్స్ నాకు తెలుసు కదా నా గురించి. కాదు నాకు తేజ్ నాకు నార్మల్ అడగారు, నేను తేజు తేజు అని పిలుస్తాను, నాకు అలవాటు. ఫస్ట్ అడిగాడు నాకేం ప్రాబ్లం చెప్తున్నాను. మీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా? నాకు నాకు చిన్న సార్, నేను 2 నెలలు తక్కువ పిల్లని, నెల తక్కువ అంటారు కదా, నాకు 2 నెలలు తక్కువ, 7 నెలలకు పుట్టాను నేను. సో నా ఫోర్హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది, ట్రాన్స్ప్లాంట్ చేసిన, వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే ప్రీమచ్యూర్ గా పుట్టాను నేను. సో ప్రీమచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇంట్యూషన్ ఎక్కువ, నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా, యూ ఓంట్ బిలీవ్ ఇట్. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో, పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటుంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తుంది. ఇది కర్మ అనుకోవచ్చు, అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నేను ఎంజాయ్ చేయను దీన్ని, నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది. బిగ్ బాస్ హౌస్ లో చూసావా నువ్వు? యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ క్లేర్ వాయన్స్, ఇట్స్ లైక్ అ టర్మ్.
మనకి చెవులకి వినిపిస్తుంది, మైండ్ కి కనిపిస్తుంది కదా, ఈ రెండింటికి స్కానర్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటుందో అది నాకు ఎక్కువ, ఆ స్కానింగ్ ఎక్కువ, దూరం దూరం వరకు ఐ కెన్ హియర్. అదే అంటే నేను వాళ్ళు అక్కడ ఎక్కడో మాట్లాడే, నువ్వేమో వాళ్ళు అక్కడ ఎక్కడో బెడ్రూమ్ లో కూర్చుంటావు, నేనేమో ఇక్కడ మాట్లాడింది ఫోకస్ మిర్రర్ లో నీ లిప్ సింక్ చూసి నేను చెప్పానని అన్నావు. లిప్ సింక్ చూసి చెప్పగలుగుతాను, ఇవన్నీ కాకుండా నేను హడావిడిగా ఉంటాను కదా, లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు, ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు, నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అంతే, నాకు అన్ని అలా తెలిసిపోతాయి. ట్రై చేయొచ్చు యాక్చువల్లీ, కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడిజీ టైప్ లో ఉన్నాను తేజస్వీని పిలవండి ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా, నేను జనరల్ గా జనాలని నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటాను అనమాట. సో నా ఈజీ ఫర్ మీ, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు, బిగ్ బాస్ లో ఏంటి, అందరు కకృతి కాదు కదా, ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకు ఆల్రెడీ, ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు. సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్, బట్ ఇప్పుడు ట్రై చేస్తా పర్లేదు, కెన్ ట్రై. ఏదో సాక్షి అన్నావు తెలియదు, తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు అను లేదు. ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు, అక్కడ ఏంటి తెలుసా, అక్కడ కుక్ ఎమోషన్ లో చెప్పేసాడు. అంటే ఎంత టాలెంట్ అయిన వారు వాట్ ఎవర్ టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా? నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్, ఎవరికి నా అవసరం, నా ఏజ్, నా టైమ్, నా ఇన్నసెన్స్ తెలీదు. నీకు 21 ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ సమంత అంత పెద్ద క్రూతో చేసావు, సెకండ్ మూవీ హార్ట్ అటాక్ స్పెయిన్ కెళ్ళి షూట్ చేశాను, థర్డ్ మూవీ కేరింత, ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే, చిన్నప్పటి నుంచి రంగీలా గింగిలా చూసిన అమ్మాయిని నేను, నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నా, అది ఇలా మారుతుంది కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ రామగోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆయన హీ వాజ్ ఎ జీనియస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడెవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయారు, ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు, డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ హిమ్, ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నోబడి ఇస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్, బట్ హిస్ వర్క్ ఇస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దెర్ ఇస్. రక్త చరిత్ర, కొన్ని మూవీస్ శివ, నీ పేరు సో శివాగివా, ఇప్పటికీ దే ఆర్ లెజెండరీ మూవీస్. యూ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు. నేనేమంటానంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి, 30 ఏళ్ల క్రితం పుట్టుండి రామ్ గోపాల్ వర్మతో పనిచేసి ఉంటే ఇట్ వుడ్ బి అ డిఫరెంట్ స్టోరీ. నేను నవ్దీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్, వి వర్క్డ్, డింట్ వర్క్అవుట్ ఓకే. కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి 90% దట్ వాజ్ ద రీజన్, ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాడు, నేను సినిమాలో న్యూడ్ అయ్యానని. ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్లో వేయలేం కదా, సెన్సార్ కదా, జనాలకి న్యూడిటీ బట్టలు తీపేస్తున్నావు ఇట్లాంటివి నువ్వు చెప్తే వెంటనే. సో ఇది రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు, ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల.